మై నేమ్ ఈజ్ కిరణ్ కుమార్ అర్థమేటిక్ ఫ్యాకల్టీ ఈ అర్థమేటిక్ క్లాసెస్ని అండ్ అట్ ది సేమ్ టైం అర్థమేటిక్ టోటల్ అర్థమేటిక్ని టోటల్ అర్థమేటిక్ని అల్ట్రా షార్ట్ కట్స్లో ఎలా కంప్లీట్ చేయాలి సో నార్మల్గా అయితే సో నార్మల్గా గమనించండి ఇక్కడ ఒకసారి సో మనకి ఎస్ఐ ఎగ్జామ్లో ఎస్ఐ ఎగ్జామ్లో అరిథమేటిక్ అండ్ రీజనింగ్ అరిథమేటిక్ అండ్ రీజనింగ్ ఈ అరిథమేటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ సో ఈ పేపర్కి మనకి ఇచ్చేటువంటి టైం వచ్చేసి వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఎయిటీ మినిట్స్ సో మనం మనకున్నటువంటి ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని వన్ ఎయిటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి సో మనకి ఈ వన్ ఎయిటీ మినిట్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మనకి బబ్లింగ్కి వెళ్తుంది సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బబ్లింగ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది సో ఇక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే సో ఈ ఎస్ఐలో ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి మనకి ఉండేటువంటి టైం వచ్చేసి వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది సో అంటే సో ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ మినిట్స్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ చేయడానికి మనకి ఫార్టీ సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండదు ఫార్టీ సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉండదు సో అంటే ఇక్కడ గమనించండి ఒక ప్రాబ్లమ్ని ఫార్టీ సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి అంటే నార్మల్ మెథడ్స్లో వెళ్తే మనకి ఫార్టీ సెకండ్స్లో కంప్లీట్ కంప్లీట్ అవ్వడం అనేది దట్ ఈజ్ ఇంపాసిబుల్ మీరు గుర్తుపెట్టుకోవాలి సో అందుకోసమని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అల్ట్రా షార్ట్ కట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో దట్ మీన్స్ మనకి ఉన్నటువంటి అన్ని టాపిక్స్ కూడా అన్ని టాపిక్స్ ఇన్ ద సెన్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అన్ని టాపిక్స్ని షార్ట్ కట్స్ అదేవిధంగా అల్ట్రా షార్ట్ కట్స్లో ఏ ప్రాబ్లం అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ ఆర్ థర్టీ సెకండ్స్లో ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది మన టార్గెట్ సో అందులో భాగంగా అందులో భాగంగా సో ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి సో స్టార్టింగ్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి డిజిటల్ సమ్ సో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి టాపిక్ వచ్చేసి డిజిటల్ డిజిటల్ సమ్ డిజిటల్ సమ్ అనే టాపిక్ని మనం ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఈ డిజిటల్ సమ్లో ఒక్కసారి గమనించండి సో ఇక్కడ ఒక చిన్న ఇది గమనించండి సో ఏదైనా మనకి ఒక సో ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ అనేది ఒక ఇది ఉందండి ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎంత అవుతుందండి నార్మల్గా మనకి సో ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది సో ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అయితే దీన్ని మనకి డిజిటల్ సమ్ ప్రకారంగా డిజిటల్ సమ్ ప్రకారంగా ఇది మనకి యాక్యురేట్గా వస్తుందా లేదా అనేది మనం ఒక్కసారి గమనిద్దాం గమనించండి సో ఈ డిజిటల్ సమ్లో ఇక్కడ మనకి టూ ప్లస్ ఫైవ్ సో ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిట్స్ని యాడ్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి డిజిట్స్ని యాడ్ చేయడం ఇన్ ద సెన్స్ ఇక్కడ టూ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుందండి సెవెన్ అవుతుంది అదేవిధంగా త్రీ ప్లస్ జీరో త్రీ ప్లస్ జీరో ఏమవుతుందండి త్రీ అవుతుంది అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ మనకి సెవెన్ ప్లస్ త్రీ ఏమవుతున్నాయి సెవెన్ ప్లస్ త్రీ వచ్చేసి మనకి టెన్ అవుతుంది అని గమనించాలి ఇది టెన్ అంటే సో ఇది మనకి వన్ ప్లస్ జీరో తీసుకోవాలి మళ్ళీ మనం సో ఇది టెన్ వచ్చిన డైరెక్ట్గా టెన్ తీసుకోవద్దు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిట్స్ని యాడ్ చేయండి ఈ డిజిట్స్ని యాడ్ చేస్తే ఇది మనకి వన్ ప్లస్ జీరోగా తీసుకోవచ్చా వన్ ప్లస్ జీరో అంటే మనకి ఏమవుతుందండి వన్ అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే వన్ అవుతుంది గమనించాలి సో డిజిటల్ సమ్ వచ్చేసి వన్ అంటే సో ఇక్కడ గమనించండి సో అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఎంత అండి ఫిఫ్టీ ఫైవ్ కాదు ఇక్కడ డిజిటల్ సమ్ నీకు వన్ వచ్చిందంటే ఇక్కడ కూడా డిజిటల్ సమ్ నీకు వన్ రావాలి సో డిజిటల్ సమ్ వన్ వస్తేనే నువ్వు చేసేది కరెక్ట్ అనేసి ఆలోచించాలి సో ఇక్కడ గమనించండి సో ఇది మనకి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఏమవుతుందండి ఫైవ్ ప్లస్ ఫైవ్ వచ్చేసి మనకి టెన్ మళ్ళీ గమనించండి టెన్ని డైరెక్ట్గా తీసుకోవద్దు టెన్ డైరెక్ట్గా తీసుకోకుండా ఇది మనకి వన్ ప్లస్ జీరో తీసుకోండి అండి వన్ ప్లస్ జీరో తీసుకుంటే ఏమవుతుందండి వన్ అవుతుంది అంటే సో ఈ రెండింటి డిజిటల్ సమ్ మనకు ఇక్కడ వన్ వచ్చింది అదేవిధంగా ఈ ఫిఫ్టీ ఫైవ్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి వన్ వచ్చింది అంటే వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చిందా లేదా అంటే డిజిటల్ సమ్ ఈక్వల్ అయిందా లేదా అంటే ఇక్కడ గమనించండి మనకి సో ఈ డిజిటల్ సమ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది ఒక్కసారి గమనించాలి ఎస్ ఇక్కడ చూడండి సో ఇక్కడ గమనించండి సో ఇది మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా థర్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ నార్మల్గా అయితే నార్మల్గా అయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఎంత అవుతుందో ఒక్కసారి గమనించండి సెవెంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి వన్ టెన్ అవుతుందా లేదా ఇది మనకి వన్ టెన్ అవుతుంది అంటే ఇది మనకి కరెక్ట్గా ఉందా లేదా అంటే డిజిటల్ సమ్ ప్రకారం ఇది యాక్యురేట్గా వస్తుందా లేదా ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం సో ఇది మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే ఇక్కడ మనకి సెవెన్ ప్లస్ ఫైవ్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఏమవుతుందండి సెవెన్ ప్లస్ ఫైవ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ అయితే అని గమనించండి సో సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ సో కానీ ఇక్కడ ట్వెల్వ్ అనేది డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను అంటే వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ ఏమవుతుందండి త్రీ అంటే ఈ సెవెంటీ ఫైవ్ యొక్క డిజిటల్స్ సెమ్ ఎంత అంటే త్రీ అవుతుంది గమనించాలి అదేవిధంగా ఇక్కడ మనకి త్రీ ప్లస్ ఫైవ్ ఉందా త్రీ ప్లస్ ఫైవ్ అంటే దీని యొక్క డిజిటల్ సెమ్ ఎంత అవుతుందండి ఎస్ దీని యొక్క డిజిటల్ సెమ్ ఎంత అవుతుంది అంటే ఎస్ ఇది మనకి వేట ఇక్కడ గమనించండి సో ఇది మనకి సెవెంటీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి ఇది వచ్చేసి మనకి వన్ టెన్ అవుతుంది సో ఇది మనకి వన్ టెన్ అంటే డిజిటల్ సెమ్ ఒక్కసారి గమనించండి సో ఇది మనకి ఫైవ్ ప్లస్ సెవెన్ ఏమవుతుందండి ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ట్వల్వ్ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను సో ట్వెల్వ్ అంటే దీని యొక్క డిజిటల్ సమయం ఏమవుతుందండి త్రీ అవుతుంది అదేవిధంగా ఇక్కడ గమనించండి దీని యొక్క డిజిటల్ సమయం ఏమవుతుందండి ఎయిట్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి సో ఇప్పుడు మనకి ఎయిట్ ప్లస్ త్రీ ఎయిట్ ప్లస్ త్రీ ఏమవుతుందండి సో ఇది మనకి ఎయిట్ ప్లస్ త్రీ ఎంత అవుతుందంటే లెవెన్ అవుతుంది లెవెన్ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను ఇది మనకి వన్ ప్లస్ వన్ కాస్త డిజిటల్ సమ్ ఏమై ఏమవుతుందండి ఎస్ మనకి డిజిటల్ సమ్ వచ్చేసి టూ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ టూ వచ్చింది అంటే సో ఇక్కడ కూడా డిజిటల్ సమ్ టూ రావాలి అప్పుడే మనకి కరెక్ట్ అవుతుంది వస్తుందో రాదో ఒక్కసారి గమనిద్దాం సో ఇది మనకి వన్ వన్ జీరోనా వన్ వన్ జీరో అంటే వన్ ప్లస్ వన్ ఏమవుతుందండి టూ టూ ప్లస్ జీరో ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఏమైంది అండి టూ అయింది అంటే ఇక్కడ ఇక్కడ డిజిటల్ సమ్ టూ ఇక్కడ డిజిటల్ సమ్ టూ అయింది కాబట్టి అంటే మన ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది అనేసి ఒక్కసారి గమనించాలి ఎస్ ఇక్కడ ఇంకొక ఇంకొక ఇది చూడండి ఒకసారి సో ఇప్పుడు మనకి ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్ ఇది నార్మల్గా దీని యొక్క వాల్యూ ఏమవుతుందండి దీని యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఫార్టీ అవుతుంది దీని యొక్క వాల్యూ ఫార్టీ అంటే ఇది మనకి టూ ప్లస్ సిక్స్ టూ ప్లస్ సిక్స్ ఫస్ట్ డిజిటల్ సమ్ సో ఇది మనకి టూ ప్లస్ సిక్స్ ఏమవుతుందండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ అవుతుంది అదేవిధంగా వన్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి వన్ ప్లస్ ఫోర్ కాస్త మనకి ఫైవ్ అవుతుంది ఎస్ అదేవిధంగా ఇక్కడ గమనించండి ఇది మనకి ఎయిట్ ప్లస్ ఫైవ్ కాదా ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ అవుతుందా ఎస్ ఇది థర్టీన్ అంటే దీన్ని అంటే మళ్ళీ థర్టీన్ తీసుకోవద్దు అని చెప్తున్నాను థర్టీన్ కాకుండా మళ్ళీ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ త్రీ ఏమవుతుందండి ఫోర్ అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే సో ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే ఫోర్ వచ్చింది సో ఈ ఫోర్ వచ్చింది అంటే ఇక్కడ కూడా డిజిటల్ సమ్ ఎంత రావాలి అంటే ఫోర్ రావాలి వచ్చినప్పుడే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లేదంటే రాంగ్ అవుతుంది అని ఒక్కసారి గమనించాలి అంటే ఇక్కడ గమనించండి సో ఇది మనకి ఫోర్ ప్లస్ జీరోనా ఫోర్ ప్లస్ జీరో అంటే ఏమవుతుందండి ఫోర్ వస్తుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చేసి ఫోర్ అంటే ఈ ఫోర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి డిజిటల్ సమ్ ఫోర్ ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ కాబట్టి రెండు ఈక్వల్ అయింది కాబట్టి మన ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉంది అనేసి ఒక్కసారి మీరు గమనించాలి సో అదేవిధంగా ఇక్కడ గమనించండి ఒక్కసారి ఒకసారి ఇక్కడ గమనించండి సో ఇది మనకి ట్వంటీ నైన్ ప్లస్ లెవెన్ ట్వంటీ నైన్ ప్లస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి ట్వంటీ నైన్ ప్లస్ లెవెన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫార్టీకి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఒక్కసారి గమనించండి సో అంటే మనకి ప్రతిసారి సో నైన్స్ ఉంటే నైన్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని గమనించాలి నైన్ ఉంటే నైన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి నైన్ ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు సో నైన్ క్యాన్సిల్ చేసి ఇక్కడ ఇంకేముంటుందండి టూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరల మనకి వన్ ప్లస్ వన్ ఉందండి ఎస్ వన్ ప్లస్ వన్ ఏమవుతుందండి టూ అవుతుంది సో ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి వీటిని యాడ్ చేద్దాం సో యాడ్ చేస్తే టూ ప్లస్ టూ ఏమవుతుందండి ఎస్ ఇది వచ్చేసి మనకి ఫోర్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ కూడా నీకు ఎందుకు కావాలి ఫోర్ రావాలి వస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం సో ఇది మనకి ఫార్టీ ఫార్టీ అంటే ఫోర్ ప్లస్ జీరో సో ఫోర్ ప్లస్ జీరో అంటే ఏమవుతుందండి ఫోర్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ అయింది ఇక్కడ డిజిటల్ సమ్ కూడా ఫోర్ అయింది అంటే సో ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ అక్కడ డిజిటల్ సమ్ ఫోర్ కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎస్ మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది గమనించాలి ఎస్ అదేవిధంగా ఇక్కడ గమనించండి ఎస్ అంటే సో ఇప్పుడు తీసుకునేటువంటి విధానం ఒక్కసారి గమనిద్దాం సో ఇక్కడ ఎక్కడైనా సరే మనకి టూ నైంటీ టూ నైంటీ ఎస్ చూడొకసారి ఎయిట్ నైంటీ ఫైవ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ప్లస్ టూ సెవెంటీ వన్ అనేసి ఈ విధంగా ఉందనుకోండి ఎస్ అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎలా తీసుకోవచ్చో ఒక్కసారి మనం చూద్దాం ఒక్కసారి గమనించండి అంటే ఇక్కడ గమనించండి సో ఎక్కడైతే నైన్ ఉంటుందో నైన్ని క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ గమనించండి ఈ డిజిటల్ సమ్లో నువ్వు ఏమి గుర్తుపెట్టుకోవాలి అంటే నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే జీరోకి ఈక్వల్ అవుతుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ గమనించండి ఇక్కడ ఉన్నటువంటి నైన్ ని డైరెక్ట్గా నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు ఏసి ఇది క్యాన్సిల్ చేస్తే ఎయిట్ ప్లస్ ఫైవ్ ఏమవుతుందండి ఎయిట్ ప్లస్ ఫైవ్ వచ్చేసి మనకిది థర్టీన్ అవుతుంది ఎయిట్ ప్లస్ ఫైవ్ వచ్చేసి థర్టీన్ అవుతుంది మళ్ళా కూడా ఈ థర్టీన్ని డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను థర్టీన్ ఏమవుతుందంటే మరలా వన్ ప్లస్ త్రీ ఏమైతుందండి ఎస్ ఇక్కడ మనకి వన్ ప్లస్ త్రీ కాస్త ఇది మనకి ఫోర్ అవుతుంది అనేసి గమనించాలి ఎస్ అదేవిధంగా సో ఇక్కడ గమనించండి సో ఇక్కడ మనకి టూ సెవెన్ వన్ వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి యాడ్ చేసేటప్పుడు సో యాడ్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే మనకి నైన్ వచ్చింది అంటే ఆ నైన్ ని మీరు డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు ఎందుకంటే నైన్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుందండి జీరోకి ఈక్వల్ అవుతుంది అనేసి గమనించాలి సో ఇక్కడ గమనించండి ఇక్కడ టూ సెవెన్ ఉందా లేదా టూ ప్లస్ సెవెన్ అంటే ఏమవుతుందండి టూ ప్లస్ సెవెన్ వచ్చేసి నైన్ అవుతున్నా లేదా ఎస్ నైన్ డైరెక్ట్గా నువ్వు క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్తున్నాను అంటే టూకి సెవెన్కి అరెండింటినీ టూ ప్లస్ సెవెన్ వచ్చేసి నైన్ అంటే దాన్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ రిమైనింగ్ ఏముందండి రిమైనింగ్ వచ్చేసి మనకి వన్ ఉంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే ఫోర్ ప్లస్ వన్ కాస్త ఏమవుతుందంటే డిజిటల్ సమ్ వచ్చేసి మనకి ఎస్ ఎస్ ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే ఫైవ్ అవుతుంది అనేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఎస్ ఇక్కడ గమనించండి నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే జీరోకి ఈక్వల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఇక్కడ ఒక్కసారి గమనించండి సో ఇది మనకి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ వన్ ప్లస్ ఎయిట్ ఫోర్ టూ వన్ ప్లస్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ టూ జీరో అనేది ఒక వాల్యూ ఉందండి ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత వస్తుందో ఒక్కసారి గమనిద్దాం దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత వస్తుందంటే సో మీరు ఎక్కడైతే అంటే ఎక్కడైనా నైన్ వస్తుందో ఏమో అంటే నైన్ ఏ విధంగా ఎక్కడైనా వస్తుందేమో ఒక్కసారి మీరు గమనించాలి నైన్ ఎక్కడ వస్తుంది అంటే అంటే ఇక్కడ గమనించండి ఇప్పుడు ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ నార్మల్గా అయితే డిజిటల్ సమ్ ఆ విధంగా చూస్తాం సో అంటే మనకి ఎయిట్ ప్లస్ ఫోర్ ఏమైతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఏమవుతుంది ఫోర్ ఫోర్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఏమవుతుంది ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ అంటే డిజిటల్ సమయం అవుతుందండి సో నార్మల్గా ఇది ఫిఫ్టీన్ అంటున్నాం ఫిఫ్టీన్ యొక్క డిజిటల్ సమ్మెతుంది అంటే సిక్స్ అవుతుందా లేదా డిజిటల్ సమ్ ఎంత అంటే సిక్స్ అవుతుంది కానీ ఇంకా డైరెక్ట్గా ఎలా చేయాలంటు చెప్తున్నాను అంటే నైన్ ఎక్కడైతే వస్తుందో నైన్ వచ్చిన దగ్గర మీరు క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను నైన్ క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ గమనించండి నైన్ ఎక్కడైనా వస్తుందేమో ఒకసారి చూడండి ఇక్కడ ఎయిట్ ప్లస్ ఫోర్ వస్తుంది కాదు ఎయిట్ ప్లస్ టూ టెన్ వస్తుంది నైన్ రావాలి ఎయిట్ ప్లస్ ఫోర్ని ఏమొస్తుందండి ఎయిట్ ప్లస్ వన్ వచ్చేసి నైన్ అవుతుందా లేదా ఎస్ నైన్ వచ్చిన దగ్గర క్యాన్సిల్ చేయండి ఇప్పుడు మీకు ఫోర్ ప్లస్ టూ ఏమవుతుందండి ఎస్ ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుంది డిజిటల్ సమ్ వచ్చేసి మనకి సిక్స్ అయింది ఇక్కడ కూడా డిజిటల్ సమ్ ఎంత అయిందండి సిక్స్ అయింది సో ఇక్కడ గమనించండి అదేవిధంగా ఇక్కడ గమనించండి సో ఇప్పుడు మనకి నైన్ ఉంటే క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను నైన్ ఉంటే క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ ఆల్రెడీ నైన్ ఉంది నైన్ క్యాన్సిల్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి సెవెన్ ప్లస్ టూ ఏమవుతుందండి సెవెన్ ప్లస్ టూ వచ్చేసి నైన్ అవుతుంది నైన్ మీన్స్ నైన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్తున్నాను సెవెన్ ప్లస్ టూ వచ్చేసి నైన్ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను ఇక డిజిటల్ సమ్ ఎంత అంటే డిజిటల్ సమ్ వచ్చేసి మనకి అక్కడ జీరో అంటే ఇది మనకి సిక్స్ ప్లస్ జీరోనా కాదు సిక్స్ ప్లస్ జీరో అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి ఇక డిజిటల్ సమ్ వచ్చేసి మనకి సిక్స్ అవుతుంది సో ఇది మనకి సెవెన్ డబల్ వన్ ఎయిట్ టూ ప్లస్ ప్లస్ నైన్ ఎయిట్ టూ నైన్ అనేది ఒక వ్యాల్యూ ఉందండి దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి అన్నప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఎక్కడైనా సరే నైన్ వస్తుంది అంటే దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను సో నైన్ వస్తే క్యాన్సిల్ చేయండి అంటే సో ఇక్కడ సెవెన్ ఉంది వన్ ఉంది వన్ ఉంది అంటే సెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఏమవుతుందండి నైన్ అవుతుందా లేదా ఎస్ నైన్ అవుతుంది అంటే సెవెన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే నైన్ అవుతుంది కాబట్టి నైన్ క్యాన్సిల్ చేయండి మరలా గుర్తుపెట్టుకోండి నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరోకి ఈక్వల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు మనకు గమనించండి అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి డిజిటల్ సమ్ వచ్చేసి మనకి టెన్ అవుతుంది ఎస్ ఇక్కడ మనకి డిజిటల్ సమ్ టెన్ అంటే టెన్ డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను టెన్ డైరెక్ట్గా తీసుకోవద్దు వన్ ప్లస్ జీరో అంటున్నాను వన్ ప్లస్ జీరో అంటే డిజిటల్ సమ్ ఎంత అండి వన్ అదేవిధంగా ఇక్కడ గమనించండి ఎక్కడైతే నైన్ ఉంటుందో నైన్ క్యాన్సిల్ చేయండి అని చెప్తున్నాను నైన్ నైన్ క్యాన్సిల్ చేయండి అదేవిధంగా ఇక్కడ మనకి ఎయిట్ ప్లస్ టూ ఉంది ఎయిట్ ప్లస్ టూ ఉంది ఎయిట్ ప్లస్ టూ అంటే ఎంత అవుతుందండి టెన్ అవుతుంది టెన్ డైరెక్ట్గా తీసుకోవద్దు టెన్ డైరెక్ట్గా తీసుకోవద్దు మళ్ళీ దీన్ని డిజిటల్ సమ్ ఎంత అంటే వన్ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో అంటే ఎంత అవుతుందండి వన్ అంటే ఇక్కడ మనకి డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుంది అంటే టూ అవుతుందని గమనించాలి ఎస్ అదే విధంగా ఇక్కడ గమనించండి సో ఇప్పుడు మనకి సో ఇది మనకి నైన్ సెవెన్ టూ ఫోర్ మైనస్ సో నైన్ సెవెన్ టూ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ అనేది ఈ విధంగా ఉందండి ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క డిజి డిజిటల్ సమ్ కావాలి దీని యొక్క డిజిటల్ సమ్ కావాలి అంటే ఎక్కడైతే నైన్ ఉంటుందో నైన్ క్యాన్సిల్ చేయమంటున్నాను నైన్ క్యాన్సిల్ చేయమండి ఈ నైన్ క్యాన్సిల్ చేయండి అదేవిధంగా సెవెన్ ప్లస్ టూ ఏమవుతుందండి నైన్ ఉంటుంది దాన్ని క్యాన్సిల్ చేయండి ఇక్కడ డిజిటల్ సమ్ ఇంకా రిమైనింగ్ ఏముంటుందండి ఫోర్ ఉంటుంది నార్మల్గా అయితే ఇక్కడ గమనించండి నార్మల్గా ఏ విధంగా చేస్తామంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వస్తుందండి ఫోర్ వస్తుంది ఒకవేళ వీటన్నిటిని యాడ్ చేసి యాడ్ చేసినా సరే మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్గా వస్తుంది డిఫరెన్స్ ఏం రాదు అంటే ఇక్కడ గమనించండి నైన్ ప్లస్ సెవెన్ ఏమవుతుందండి సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ ఏమవుతుంది ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి ట్వంటీ టూ ట్వంటీ టూ అంటే సో ట్వంటీ టూ అంటే దీని యొక్క డిజిటల్ సమయం ఏమవుతుంది మళ్ళీ టూ ప్లస్ టూ అంటే ఫోర్ అవుతుందా లేదా ఎస్ అంటే మీరు ఇవి క్యాన్సిల్ చేసిన ఆన్సర్ వస్తుంది లేదంటే వీటిని డైరెక్ట్గా టోటల్ యాక్ట్ చేసినా సరే మీ ఆన్సర్ వస్తుంది అనేసి గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ గమనించండి సో ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అంటే ఫోర్ అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ చూద్దాం ఇక్కడ డిజిటల్ సమ్ చూస్తే సో ఇప్పుడు మనకి ఫైవ్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే సో మనకి రెగ్యులర్గా రిపీట్ అయ్యేటువంటి వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అంటే సో కొన్ని వాల్యూస్ మనకి సో కొన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటాయి గమనించండి సో ఇక్కడ మనకి ఫైవ్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి నైన్ కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను అదేవిధంగా టూ కామో సెవెన్ టూ ప్లస్ సెవెన్ ఏమవుతుందండి నేను దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే జీరోనా కాదా అక్కడ డిజిటల్ సమ్ జీరో అంటే ఇప్పుడు సో దీని ఓవరాల్గా దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే దీని యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి ఫోర్ ఓకేనా దీని యొక్క డిజిటల్ సమ్ ఫోర్ అదేవిధంగా ఇక్కడ గమనించండి సో ఇప్పుడు సో ఏదైనా ఒక వ్యాల్యూ సో ఇది మనకి నైంటీ నుండి నైంటీ నుండి సో ఇప్పుడు మనకి ఫిఫ్టీ తీసివేసేమనుకోండి సో ఇప్పటి వరకు మనం ఎడిషన్ ఎడిషన్ చూసాం ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చూస్తున్నాం సో తీసివేత చూస్తున్నాం ఒకసారి గమనించండి సో ఇప్పుడు నైన్టీ నుండి ఫిఫ్టీ తీసివేస్తే ఏమొస్తుందండి ఫార్టీ వస్తుంది డిజిటల్ సమ్ ప్రకారం సో ఇప్పుడు మనకి సబ్స్ట్రాక్షన్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం గమనిద్దాం సో ఇప్పుడు మనకి నైన్ ఉంటే క్యాన్సిల్ చేయండి అంటున్నాను నైన్ ఉంటే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి జీరో అవుతుంది గమనించాలి అదేవిధంగా ఫైవ్ ప్లస్ జీరో సో ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి ఫైవ్ అవుతుంది అంటే సో ఇక్కడ గమనించండి సో ఇప్పుడు మనకి ఈ రెండింటినీ తీసుకుంటే జీరో మైనస్ ఫైవ్వాదా జీరో మైనస్ ఫైవ్ ఇక్కడ గమనించండి జీరో మైనస్ ఫైవ్ అంటే సో మనకి ఇక్కడ డిజిటల్ సమ్ ఏమవుతుందండి సో మైనస్ ఫైవ్ అవుతుందా లేదా సో డిజిటల్ సమ్ ఇక్కడ మనకి మైనస్ ఫైవ్ అవుతుంది అంటే డిజిటల్ సమ్ అనేది డిజిటల్ సమ్ అనేది మనకి ఎప్పటికీ కూడా మైనస్లో ఉండకూడదు గమనించాలి సో అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మైనస్లో ఉంది అంటే మైనస్లో ఉంది అంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే ఈ మైనస్ ఫైవ్ ఉందా మైనస్ ఫైవ్ని ఏం చేస్తావు అంటే నైన్ నుండి ఫైవ్ని తీసివేయాలి అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నీకు వాల్యూ అనేది మైనస్లో వచ్చింది అంటే ఆ వ్యాల్యూని నైన్ నుంచి తీసివేయండి అప్పుడు పాజిటివ్లోకి వస్తుంది అంటే ఇక్కడ గమనించండి నైన్ నుండి ఫైవ్ తీసివేస్తే ఏమొస్తుందండి ఫోర్ వస్తుంది అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ ఎంత అంటే ఫోర్ అని గమనించాలి సో ఇప్పుడు డిజిటల్ సమ్ ఫోర్ అంటే సో ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ వస్తుందా లేదా ఒకసారి గమనిద్దాం అంటే ఫోర్ ప్లస్ జీరో ఏమవుతుందండి ఫోర్ ప్లస్ జీరో వచ్చేసి మనకి ఫోర్ కాదా అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ వచ్చింది ఇక్కడ డిజిటల్ సమ్ ఫోర్ వచ్చిందంటే రెండు వాల్యూస్ కరెక్ట్గా వచ్చిందా లేవా అంటే నీ ఆశ కరెక్ట్గా వస్తుందా లేదా ఎస్ సో ఈ విధంగా సో మరలా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నీకు వాల్యూ అనేది మైనస్లో వచ్చింది అంటే వాల్యూ అనేది మైనస్లో వచ్చింది అంటే ఆ వాల్యూని నైన్ నుండి తీసివేయాలి అని గుర్తుపెట్టుకోవాలి ఎస్ ఒక్కసారి గమనిద్దాం గమనించండి సో ఇది మనకి త్రీ నుండి సెవెన్ తీసివేసామనుకోండి ఏమొస్తుందండి ఇది వచ్చేసి మనకి మైనస్ ఫోర్ వస్తుందా అంటే నువ్వు ఆ వాల్యూస్ని మైనస్లో తీసుకోకూడదు అని గమనించాలి సో ఇలా ఈ విధంగా మైనస్లో వచ్చినప్పుడు ఆ వ్యాల్యూని నైన్ నుండి తీసివేయాలి మైనస్ ఫోర్ వచ్చింది ఆ మైనస్ ఫోర్ని నైన్ నుండి తీసివేయాలి నైన్ నుండి తీసివేసి ఇప్పుడు నీకు డిజిటల్ సమయం ఎంత వచ్చిందండి ఫైవ్ వచ్చిందా లేదా ఎస్ అంటే సో సెవెంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఫైవ్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే ఫైవ్ వచ్చింది గమనించాలి అంటే ఇక్కడ డిజిటల్ సమ్ కూడా ఫైవ్ వస్తుందా లేదో ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేద్దాం సో ఇక్కడ గమనించండి సో ఇది మనకి ఫిఫ్టీనా సో ఇది మనకి ఫిఫ్టీ అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమైతుందండి దీని యొక్క డిజిటల్ సమ్ వచ్చేసి ఫైవ్ అవుతుందా ఇక్కడ డిజిటల్ సమ్ ఫైవ్ ఇక్కడ డిజిటల్ సమ్ వచ్చే సమ్ వచ్చేసి ఫైవ్ అంటే ఇవి రెండు ఈక్వల్ అయిందా లేదా ఇవి రెండు ఈక్వల్ అయింది కాబట్టి నీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఉంది గమనించాలి సో అదేవిధంగా ఒకసారి ఇక్కడ గమనించండి ఎస్ గమనించండి నైంటీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ ఓకేనా నైంటీ నైంటీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ మైనస్ థర్టీ ఫైవ్ దేనికి ఈక్వల్ అవుతుందండి దేనికి ఈక్వల్ అవుతుంది సిక్స్టీకి ఈక్వల్ అవుతుంది అంటే మన డిజిటల్స్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం సో అంటే సో ఇక్కడ మనకి ఎక్కడైనా గమనించండి నైన్ వస్తే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు గమనించాలి నైన్ వస్తే డైరెక్ట్ ఈ నైన్ని క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఇప్పుడు డిజిటల్ సమ్ ఎంత ఉందండి ఫైవ్ ఉంది అదేవిధంగా మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ ఇక్కడ డిజిటల్ సమ్ త్రీ ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఏమవుతుందండి ఎయిట్ అవుతుంది త్రీ ప్లస్ ఫైవ్ వచ్చేసి ఎయిట్ అంటే ఫైవ్ మైనస్ ఎయిట్ ఫైవ్ మైనస్ ఎయిట్ ఏమవుతుందండి మైనస్ త్రీ సో ఇది మనకి మైనస్ త్రీ అంటే సో ఇప్పుడు మైనస్లో వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను మైనస్లో వచ్చినప్పుడు దాన్ని నైన్ నుంచి తీసివేయండి అని చెప్తున్నాను నైన్ నుంచి తీసివేయండి అంటే ఈ త్రీని నైన్ నుంచి తీసివేస్తే సో ఇప్పుడు మనకి ఏమొస్తుందండి సిక్స్ వస్తుంది అంటే అక్కడ డిజిటల్ సమ్ కూడా నీకు సిక్స్టీ రావాలి వస్తుందో లేదో ఒక్కసారి గమనిద్దాం అంటే సో ఇది మనకి సిక్స్టీ సిక్స్ ప్లస్ జీరో ఏమవుతుందండి సిక్స్ అవుతుంది ఇక్కడ డిజిటల్ సమ్ సిక్స్ అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ కూడా సిక్స్ రెండు ఈక్వల్ అవుతుందా లేదా ఈక్వల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ అనేది కరెక్ట్ అనేది ఆలోచించాలి సో అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ మనకి ఫస్ట్ మనకి ఎడిషన్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చెప్పాం నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ చెప్తాను ఒక్కసారి గమనించండి ఇక్కడ గమనించండి నైన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి నైన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే జీరోకి ఈక్వల్ అవుతుంది గమనించాలి ఎస్ ఇక్కడ గమనించండి సో ఇప్పుడు మనకి మల్టీప్లికేషన్ చెప్తున్నాను గమనించాలి సో ఇది మనకి సో సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ సిక్స్టీన్ ఇంటూ ఫైవ్ అంటే సిక్స్టీన్ ఫైవ్ జార్ ఏమవుతుందండి సిక్స్టీన్ ఫైవ్ జార్ వచ్చేసి ఎయిటీనా కాదు సిక్స్టీన్ ఫైవ్ జార్ ఎయిటీ అంటే అది కరెక్ట్గా ఉంటుందో లేదో మనం డిజిటల్ సమ్ ద్వారా ఒక్కసారి చూద్దాం సో అంటే సో వన్ ప్లస్ సిక్స్ ఏమవుతుందండి సెవెన్ అదేవిధంగా ఫైవ్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫైవ్ తీసుకోండి అంటే ఇక్కడ ఫైవ్ అంటే సో ఈ రెండింటిని మల్టీప్లై చేసేమనుకోండి మల్టీప్లై చేస్తే ఏమొస్తుందండి థర్టీ ఫైవ్ అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే సో త్రీ ప్లస్ ఫైవ్ వచ్చేసి ఎయిటా కాదు ఎయిట్ అంటే నీకు ఇప్పుడు డిజిటల్ సమ్ ఏం రావాలి అంటే డిజిటల్ సమ్ ఏం రావాలండి డిజిటల్ సమ్ ఏం రావాలంటే ఎయిట్ రావాలి గమనించండి సో అయితే ఇక్కడ డిజిటల్ సమ్ ఎయిట్ వస్తుందో లేదా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం అంటే ఎయిట్ ప్లస్ జీరో ఏమవుతుందండి ఎయిట్ అవుతుందో లేదా అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎయిట్ ఇక్కడ డిజిటల్ సమ్ ఎయిట్ అంటే మన ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎస్ ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది గమనించండి సో ఇప్పుడు ఇక్కడ గమనించండి సో ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అంటే దీని యొక్క వాల్యూ నార్మల్గా ఏమవుతుందండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే సో ఇప్పుడు మన ఆన్సర్ అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఇక్కడ డిజిటల్ సమ్ రెండు కూడా నీకు ఈక్వల్ అవ్వాలి ఈక్వల్ అయితే మనం చేసేది కరెక్ట్ ఈక్వల్ కాకపోతే రాంగ్ అన్నట్లు అంటే ఒక్కసారి గమనించండి సో టూ ప్లస్ ఫైవ్ ఏమవుతుందండి సెవెన్ అదే ఇక్కడ ఫైవ్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం అంటే సెవెన్ ఇంటూ ఫైవ్ ఏమైతుందండి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే సో త్రీ ప్లస్ ఫైవ్ ఏమవుతుందండి ఎయిట్ అంటే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ యొక్క డిజిటల్ సమ్ ఎంత అయింది ఎయిట్ అయింది అంటే సో ఈ వన్ ట్వంటీ ఫైవ్ యొక్క ఏ డిజిటల్ సమ్ కూడా నీకు ఎయిట్ అయితే నీ ఆన్సర్ కరెక్ట్ లేదంటే నువ్వు చేసేది రాంగ్ అంటే ఇక్కడ గమనించండి దీని యొక్క డిజిటల్ సమ్ ఒకసారి చూద్దాం ఒక్కసారి గమనించండి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ సో వన్ ప్లస్ టూ ఏమవుతుందండి త్రీ అవుతుంది త్రీ ప్లస్ ఫైవ్ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎయిట్ అక్కడ డిజిటల్ సమ్ ఎయిట్ అంటే ఇవి రెండు ఈక్వల్ వచ్చినాయా లేదా ఈక్వల్ వచ్చినాయి కాబట్టి నీ ఆన్సర్ కరెక్ట్ అనేసి ఆలోచించాలి అంటే ఇక్కడ గమనించండి మనకి గమనించండి ఒక్కసారి సో ఇక్కడ గమనించండి వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ ఇంటూ వన్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఒక్కసారి మనం మల్టీప్లై చేసి చూద్దాం మల్టీప్లై చేస్తే సో ఇక్కడ గమనించండి రెండింటిని కూడా మల్టీప్లై చేద్దాం మల్టీప్లై చేస్తే ఫైవ్ ఇంటూ సిక్స్ ఏమవుతుందండి థర్టీ థర్టీ అంటే ఇక్కడ మనకి జీరో ఉన్నట్లు ఇంకొక త్రీ ఉన్నట్లు అంటే ఫైవ్ ఇంటూ టూ ఏమవుతుందండి టెన్ ప్లస్ త్రీ ఏమవుతుంది థర్టీన్ అంటే ఇక్కడ త్రీ తీసుకొని ఇక్కడ వన్ తీసుకోండి అదేవిధంగా ఫైవ్ ఇంటూ వన్ ఏమవుతుందండి ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ ఏమవుతుంది సిక్స్ అంటే వన్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి సిక్స్ థర్టీకి ఈక్వల్ అవ్వాలి అంటే సిక్స్ థర్టీకి ఈక్వల్ అవుతుందా లేదా సిక్స్ థర్టీకి ఈక్వల్ అవుతుందా లేదా ఒక్కసారి గమనిద్దాం సో రెండింటిని మల్టీప్లై చేస్తే మీరు సో రెండింటిని ఒక్కసారి మల్టిప్లై చేసి చూడండి సిక్స్ థర్టీ వస్తుంది అదే మనకి డిజిటల్ సమ్ ద్వారా డిజిటల్ సమ్ ద్వారా ఎగ్జాక్ట్గా అండ్ యాక్యురేట్గా కరెక్ట్గా వస్తుందా లేదా ఒక్కసారి మనం గమనిద్దాం సో ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ గమనించండి సో ఇప్పుడు మనకి సో సిక్స్ ప్లస్ వన్ ప్లస్ టూ ఏమవుతుందండి త్రీ త్రీ ఇంటూ త్రీ ప్లస్ జీరో త్రీ ప్లస్ జీరో ఏమై త్రీ ప్లస్ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ ఏమవుతుందండి త్రీ ప్లస్ సిక్స్ వచ్చేసి మనకి నైన్ అవుతుంది నైన్ అంటే సో ఇక్కడ గమనించండి నైన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను నైన్ అనేది మీకు జీరోకి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను అంటే సో ఇది మొత్తం కూడా మనకి నైన్ అవుతుంది గమనించాలి అది మొత్తం కూడా మనకి దేనికి ఈక్వల్ అవుతుంది ఇది మొత్తం కూడా మనకి నైన్ అవుతుంది అంటే సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది అంటే నైన్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది అండి జీరోకి ఈక్వల్ అవుతుంది అంటే దీని మొత్తం వాల్యూ ఎంత అండి జీరో అంటే ఇది జీరో అంటే జీరో ఇంటూ ఫైవ్ ఏమవుతుందండి జీరో ఇంటూ ఫైవ్ ఏమవుతుంది జీరో అంటే దీని మొత్తం డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది అంటే మొత్తం డిజిటల్ సమ్ నీకు జీరో అవుతుందా లేదా ఒక్కసారి గమనిద్దాం అంటే దీన్ని మల్టీప్లై చేసినప్పుడు నీకు సిక్స్ థర్టీ వచ్చింది సిక్స్ థర్టీ అనేది ఈ సిక్స్ థర్టీ యొక్క డిజిటల్ సమ్ కూడా నీకు జీరో అవ్వాలి జీరో అయితేనే నువ్వు చేసేది కరెక్ట్ జీరో కాకపోతే నువ్వు చేసేది రాంగ్ అంటే ఇక్కడ గమనించండి సిక్స్ ప్లస్ త్రీ ఏమవుతుందండి నైన్ నైన్ ప్లస్ జీరో ఏమవుతుంది నైన్ నైన్ అంటే దేనికి ఈక్వల్ అవ్వాలండి నైన్ అంటే దేనికి ఈక్వల్ అని చెప్తున్నాను జీరోకి ఈక్వల్ అని చెప్తున్నాను అంటే సో ఇది మనకి ఇది మొత్తం టోటల్ ఏమవుతుంది అంటే టోటల్ డిజిటల్ సమ్ నైన్ అవుతుంది నైన్ అంటే దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పాను జీరోకి ఈక్వల్ అవ్వాలని చెప్పాను ఇక్కడ డిజిటల్ సమ్ జీరో ఇక్కడ డిజిటల్ సమ్ జీరో రెండు ఈక్వల్ అయిందా లేదా అంటే నువ్వు చేసేది కరెక్టా కాదా కరెక్ట్ ఓకేనా ఎస్ ఒక్కసారి గమనించండి మీరు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెయిన్ విషయం మెయిన్ ఏంటి అంటే నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి జీరోకి ఈక్వల్ అవుతుంది లేదంటే జీరో అనేది దేనికి ఈక్వల్ అవుతుంది నైన్కి ఈక్వల్ అవుతుంది అనేసి మీరు గమనించాలి ఎస్ ఒక్కసారి ఇక్కడ గమనించండి నైంటీ నైన్ ఇంటూ ఫైవ్ నైంటీ నైన్ ఇంటూ ఫైవ్ ఒకసారి మల్టీప్లై చేసి చూద్దామా మల్టీప్లై చేస్తే నైన్ ఇంటూ ఫైవ్ ఇంటూ నైన్ ఏమవుతుందండి ఫార్టీ ఫైవ్ అంటే ఫోర్ పైన తీసుకోండి అంటే నైన్ ఇంటూ ఫైవ్ ఏమవుతుంది ఫార్టీ ఫైవ్ నైన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి ఫార్టీ నైన్ సో ఇది ఫార్టీ నైన్ అంటే సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి డిజిటల్ సమ్ ఇక్కడ డిజిటల్ సమ్ నీకు ఈక్వల్ అవ్వాలి ఈక్వల్ అయితేనే నువ్వు చేసేది కరెక్ట్ ఈక్వల్ కాకపోతే నువ్వు చేసేది రాంగ్ గమనించాలి సో ఇక్కడ గమనించండి సో నైన్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పాను నైన్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయమని చెప్పాను నైన్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అని చెప్పాను జీరోకి ఈక్వల్ అని చెప్పాను సో ఈ నైన్ క్యాన్సిల్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నైన్ క్యాన్సిల్ చేస్తున్నాను అంటే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి దీని యొక్క డిజిటల్ దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే జీరో అవుతుంది అంటే జీరో ఇంటూ ఫైవ్ జీరో ఇంటూ ఫైవ్ జీరో ఇంటూ ఫైవ్ ఏమవుతుంది అంటే జీరో అవుతుంది గమనించాలి జీరో ఇంటూ ఫైవ్ ఏమవుతుందంటే జీరో అవుతుంది అదేవిధంగా ఇక్కడ నీకు డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి జీరో వచ్చింది ఇక్కడ డిజిటల్ సమ్ కూడా నీకు జీరో రావాలి అక్కడ డిజిటల్ సమ్ కూడా జీరో రావాలి అలా వచ్చినప్పుడు మాత్రమే నువ్వు చేసింది కరెక్ట్ లేదంటే రాంగ్ గమనించాలి లేదంటే రాంగ్ గమనించాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి నైన్ ఆల్వేస్ క్యాన్సిల్ చేయమని చెప్పాను నైన్ క్యాన్సిల్ అయిపోయింది అదేవిధంగా ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుందండి ఫైవ్ ప్లస్ ఫోర్ వచ్చేసి నైన్ నైన్ కూడా క్యాన్సిల్ నైన్ దేనికి ఈక్వల్ అవుతుంది అండి జీరోకి ఈక్వల్ అవుతుంది సో అంటే సో ఫైవ్ నైన్ క్యాన్సిల్ అయింది అదేవిధంగా ఫైవ్ ప్లస్ ఫోర్ క్యాన్సిల్ అయింది సో ఇప్పుడు మనకి దీని యొక్క డిజిటల్ సమ్ ఏమైందండి అంటే దీని యొక్క టోటల్ డిజిటల్ సమ్ దేనికి ఈక్వల్ అయింది అంటే జీరోకి ఈక్వల్ అయింది ఇక్కడ డిజిటల్ సమ్ జీరో అదేవిధంగా ఇక్కడ డిజిటల్ సమ్ జీరో కాబట్టి నీ యొక్క ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందని ఆలోచించాలి ఇక్కడ గమనించండి సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు ఒక్కసారి గమనించండి సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మల్టీప్లికేషన్ కంప్లీట్ అయింది అదేవిధంగా డివిజిబిలిటీ 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 కరెక్ట్గా వస్తుందా లేదో ఒక్కసారి మనం గమనిద్దాం డివిజిబిలిటీ కరెక్ట్గా అంటే ఎస్ దాన్ని ఒక్కసారి డివిజిబిలిటీ గురించి నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను అయితే ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను దీనిపైన మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం ఎస్ అంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఎగ్జామ్లో ఈ ప్రాబ్లమ్స్ రిపీట్ అయినప్పుడు ఎగ్జామ్లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి గమనించాలి ఎగ్జామ్లో చాలా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనకి ఇది మన ఇది టోటల్గా కూడా స టైం సేవింగ్ టెక్నిక్ సో ఫ్రాక్షన్ ఆఫ్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫైవ్ టు సెకండ్స్ ఫైవ్ టు టెన్ సెకండ్స్లో సో నువ్వు ఆసెప్ట్ చేయగలవు సో డిజిటల్ సమ్ ద్వారా సో అయితే సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి సో కొన్ని మనకి నెంబర్ సిస్టంలో కొన్ని ప్రాబ్లమ్స్ అదేవిధంగా పర్సంటేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అదేవిధంగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యావరేజెస్ ఇలాగా డిఫరెంట్ 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 టాపిక్స్లో మనం ఈ డిజిటల్ సమ్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే సెకండ్స్లో నువ్వు ప్రాబ్లమ్స్ని సింపుల్గా సాల్వ్ చేయగలవు నెంబర్ సిస్టమ్ పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అదేవిధంగా యావరేజెస్ అదేవిధంగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ అంటే ఇది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ని చాలా ఎక్కువ ప్రాబ్లమ్ కొన్ని ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా నువ్వు సాల్వ్ చేయగలవు ఎస్ అంటే ప్రాబ్లమ్స్లో లేదంటే నీకు సో ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్లో దెర్ ఈజ్ ఏ హ్యూజ్ నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ థౌజండ్ నోటిఫికేషన్ సో ఎయిటీ థౌజండ్ నోటిఫికేషన్ అంటే నాట్ ఏ నార్మల్ థింగ్ నాట్ ఏ నార్మల్ థింగ్ సో ఇప్పుడు నువ్వు ఎంత అంటే అంత కష్టపడాలి ఎంత అంటే అంత కష్టపడాలి ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అర్థమేటిక్ అండ్ రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ ఉండాలి దాంతోపాటు గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ఐ అండ్ గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ గ్రూప్ ఫోర్కి ఇంకా సిలబస్ ఎలా ఉంటుందో తెలియదు ఎస్ అంటే ఎస్ఐ నార్మల్గా గ్రూప్ ఫోర్ సిలబస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటర్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఎస్ ఇప్పుడు సిలబస్ ఎలా ఉంటుందో మనకి ఇంకా మనకి పూర్తిగా క్లారిటీ లేదు ఇంకా దాని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వలేదు సిలబస్ ఎలా ఉంటుందనేసి సో అదే మనకి సో గ్రూప్ గ్రూప్ ఫోర్ అయితే గ్రూప్ ఫోర్ అయితే సిలబస్ గురించి సిలబస్ ఇచ్చేంత వరకు కొంత వెయిట్ చేయాలి కొంత వెయిట్ చేయాలి ఇంతకుముందు అయితే ఇంతకుముందు సిలబస్ వేరుండేది ఇప్పుడు ఏమైనా సిలబస్ డిఫరెంట్గా ఇస్తాడమో ఒకసారి గమనించాలి అదే మనకి అదే మనకి ఎస్ఐలో తీసుకుంటే ఎస్ఐలో తీసుకుంటే మనకి హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి అర్థమేటిక్ అదేవిధంగా హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి మనకి రీజనింగ్ ఉంటుంది గమనించాలి సో హండ్రెడ్ మార్క్స్ అర్థమేటిక్ హండ్రెడ్ మార్క్స్ రీజనింగ్ అంటే సో గమనించండి సో ఈ టూ అర్థమేటిక్ రీజనింగ్ అనేది మీకు ఎస్ఐలో ద మేజర్ అంటే మేజర్ జనరల్ స్టడీస్ అనేది మేజర్ కాదు అనేది నేను చెప్పాను జనరల్ స్టడీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రెండు కూడా జనరల్ స్టడీస్ అర్థమేటిక్ ఎంత ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అర్థమేటిక్ పైన ఎంత గ్రిప్ ఉంటుందో జనరల్ స్టడీస్ పైన అంతే గ్రిప్ ఉండాలి సో ఇప్పుడు మన అర్థమేటిక్ ఏదైతే ఉందో ఈ అర్థమేటిక్ని నేను డీల్ చేస్తాను అర్థమేటిక్ని సో ఒక అంటే టోటల్ షార్ట్ కట్స్తో టోటల్ షార్ట్ కట్స్తో సో ఎలా కంప్లీట్ చేయాలి అనేది నేను త్రూ అన్నీ అంటే సో అర్థమేటిక్ మొత్తం కూడా ఆ షార్ట్ కట్స్ ఎలా చేరే నేను మొత్తం కూడా చెప్తాను ఎస్ ఒక్కసారి ఇక్కడ గమనించండి సో అయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి మనం చెప్తున్నటువంటి ఈ డిజిటల్ సం పైన డిజిటల్ సం పైన కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం సో ఎలా ఉంటే ఒక్కసారి గమనిద్దాం సో ఈ విధంగా ఒక ప్రాబ్లం ఇచ్చాడండి ఈ విధంగా ప్రాబ్లం ఇచ్చి ఇవి మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటాయో ఒకసారి నేను చెప్తాను సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటాయో నేను ఒకసారి చెప్తాను సో అయితే బేసిక్ ప్రాబ్లమ్స్ ఒకసారి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం అంటే ఇక్కడ గమనించండి అండి ఫస్ట్ దీన్ని డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి దీన్ని డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంతైతే వస్తుందో ఆ డిజిటల్ సమ్ ఈ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో ఏదో నువ్వు ఫైండ్ అవుట్ చేయగలగాలి అంటే ఒక్కసారి గమనించండి వన్ ప్లస్ ఫోర్ ఏమవుతుందండి ఫైవ్ అదేవిధంగా వన్ ప్లస్ ఫైవ్ ఏమో ఫైవ్ ఏమవుతుందండి సిక్స్ అదేవిధంగా వన్ ప్లస్ సిక్స్ ఏమవుతుందండి సెవెన్ అదేవిధంగా టూ ప్లస్ ఏమై టూ ప్లస్ ఎయిట్ ఏమవుతుందండి టెన్ కానీ టెన్ నువ్వు తీసుకోకూడదు అని చెప్తున్నాను టెన్ నువ్వు తీసుకోకూడదు అంటే సో టెన్ కూడా నువ్వు డిజిటల్ సంచే అంటే వన్ ప్లస్ జీరో ఏమవుతుందండి వన్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ పైన వచ్చినటువంటి వీటన్నిటిని కూడా నువ్వు యాడ్ చేయాలి వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఇప్పుడు మనకి ఫైవ్ ప్లస్ సిక్స్ ఏమవుతుందండి ఫైవ్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది లెవెన్ అవుతుంది లెవెన్ ప్లస్ సెవెన్ ఏమవుతుందండి ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్ ప్లస్ వన్ ఏమవుతుంది ఎయిటీన్ ప్లస్ వన్ ఏమవుతుంది అంటే నైన్టీన్ అవుతుంది నైన్టీన్ అవుతుంది అంటే సో ఇక్కడ గమనించండి మీకు ఇంతకు ముందే చెప్పాను నైన్ ఎక్కడ వస్తుందో దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పాను నైన్ క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి నైన్ క్యాన్సిల్ చేయండి అంటే ఇక్కడ నీ డిజిటల్ సమ్ ఎంత అండి నీ డిజిటల్ సమ్ వచ్చేసి వన్ డిజిటల్ సమ్ ఎంత అండి వన్ అయితే సో కింద ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్లో ఈ ఆప్షన్స్లో నీ డిజిటల్ సమ్ వన్ ఎక్కడైతే వస్తుందో అదే నీ ఆన్సర్ గమనించాలి అదే నీ ఆన్సర్ అంటే ఇక్కడ గమనించండి సిక్స్ ప్లస్ టూ ఏమవుతుందండి సిక్స్ ప్లస్ టూ ఏమవుతుంది ఎయిట్ అవుతుంది నీ డిజిటల్ సమ్ ఎంత రావాలి వన్ రావాలి వన్ ఉందా రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ ఏంటి అది రాంగ్ అంటే సో ఇది మనకి సెవెన్ ప్లస్ త్రీ ఏమైతుందండి సెవెన్ ప్లస్ త్రీ ఏమవుతుంది టెన్ అవుతుంది సెవెన్ ప్లస్ త్రీ టెన్ అంటే సో వన్ ప్లస్ జీరో ఏమవుతుందండి వన్ అవుతుంది అంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత రావాలండి డిజిటల్ సమ్ ఎంత రావాలి నీకు వన్ రావాలి ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి వన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ నీ ఆన్సర్ అదే సో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్స్ ఆప్షన్స్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం సో ఒక్కసారి క్రాస్ చెక్ చేస్తే ఎయిట్ ప్లస్ త్రీ ఎంత అండి ఎయిట్ ప్లస్ త్రీ అంటే ఎంత సో ఇప్పుడు నీకు డిజిటల్ సమ్ రావాలి అంటే నీకు ఎడిషన్ పర్ఫెక్ట్గా రావాలి ఎడిషన్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ గమనించండి ఎయిట్ ప్లస్ త్రీ ఎంత అవుతుందండి లెవెన్ లెవెన్ అంటే లెవెన్ డైరెక్ట్గా తీసుకోవద్దు అని చెప్తున్నాను అంటే వన్ ప్లస్ వన్ ఏమవుతుందండి టూ సో నీకు డిజిటల్ సమ్ ఎంత రావాలి వన్ రావాలి కానీ ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది టూ వచ్చింది అంటే నీ ఆప్షన్ రాంగ్ నీ ఆప్షన్ రాంగ్ గమనించాలి అదేవిధంగా నైంటీ త్రీ ఉంది ఇక్కడ గమనించండి నైన్ అంటే గమనించండి నైన్ అంటే ఆల్వేస్ దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పాను దేనికి ఈక్వల్ అవ్వాలని చెప్పాను జీరోకి ఈక్వల్ అవ్వాలి నైన్ అంటే జీరోకి ఈక్వల్ దట్స్ ఫైనల్ అంతే సో అంటే నైన్ వచ్చిన ఆల్వే నైన్ వచ్చిన ప్రతిసారి క్యాన్సిల్ చేయండి నేను వచ్చిన ప్రతిసారి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత అండి ఇప్పుడు త్రీ అంటే ఇక్కడ గమనించండి అంటే ఇది కూడా నీ ఆప్షన్ రాంగ్ నీ ఆప్షన్ రాంగ్ అంటే సో ఇప్పుడు ఇక్కడ డిజిటల్ సమ్ వన్ వచ్చింది వీటిలో నీకు డిజిటల్ సమ్ వన్ ఏ వచ్చిందండి ఇక్కడ వచ్చింది కాబట్టి అది నీ ఆన్సర్ అది నీ ఆన్సర్ గమనించాలి ఓకే